దానికి దానికి మాత్రం తిరుగు లేదు. కానీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నా ఫండ్ రేజ్ చేశారా, అంటే ఇంత ఫండ్ కావాలి తెలంగాణ ఉద్యమం నడుస్తుంది ఇట్లా, లేకపోతే భారత జాగృతి పేరు మీద ఏమన్నా వాటి ఆ కార్యక్రమాలు జరిగే? అది అది చేయలేదు రంజిత్. కాకపోతే ఉద్యమం టైంలో చాలా మంది ఎన్ఆర్ఐస్ వాళ్ళ వాళ్ళకు తోచింది ఆ స్టూడెంట్స్ కి అనుకోండి, ఆ టైంలో ఉద్యమకారులు ఇవ్వని వాళ్ళకు ఎంకరేజ్ చేయడానికి అట్లా ఇచ్చిండు. కానీ ఎన్నడూ కూడా వీళ్ళు జాగృతిలు వీటి కోసం అయితే దే నెవర్ డిడ్ ఇట్. అట్లా దానికి మేము క్రెడిట్ ఇస్తాం, థ్యాంక్ యూ అట్లనన్నా మీరు జర మంచిగా చేసిర, అది ఒక్కటి అడగలేదు. కానీ ఈ స్కామ్లు అయితే సిగ్గు చేయటం, ఒక ఆడపడుచు అయి ఉండి ఢిల్లీలో పోయి మనం ఏమి ఇస్తుంటే దానికి ఇంకా వీళ్ళ సపోర్టర్లు కొంతమంది ఉంటారు దాంట్లో. ఆ కవిత గారు నడుచుకుంటూ వస్తుంటే ఒక 55-60 ఏళ్ళ పెద్ద మనిషి కాళ్ళు మొక్కుడైంది, ఆమె వయసులో చిన్నది, ఆమె ఆయుష్ తగ్గిస్తారు వీళ్ళు మొక్కి, ఎందుకు మొక్కుతున్నారో అర్థమైతే లేదు. అక్కడ ఒక దంపతులు హస్బెండ్ అండ్ వైఫ్ కవిత గారు ఇట్లా బయటికి నడుచుకుంటూ వస్తుంటే కాళ్ళ మీద పడుతున్నారు. ఈ కల్చర్ కొత్త ఈడికల్ స్టార్ట్ అయిందో తెలియదు. మళ్ళీ ఎండోమెంట్ దాంట్లోకి వెళ్ళి ఈడీల దాంట్లోకి వెళ్ళి వచ్చేటప్పుడు కవిత గారు పిడికే పట్టుకుని వస్తారు. అంటే ఏం సాధించింది పిడికే చూపెట్టుడు? తెలంగాణ సాధించేటప్పుడు ఇట్లా చూపెడితే మనం అందరం అప్పుడు ఇట్లనే అన్నాం. ఇప్పుడు అంటే నువ్వు లిక్కర్ నేను అమ్ముతున్నా, నాకు 100 కోట్లు వచ్చినాయి, నేను సక్సెస్ అయినా అని చూపెడుతున్నారా కవిత గారు? మళ్ళీ ఇంకోటి ఇట్లా అని చూపెడుతున్నది ఏంది? వాట్ ఈస్ దిస్ విక్టరీ సైన్? దట్ మీన్స్ యూ ఆల్రెడీ వచ్చేసినాయి, మనం 100 కోట్లు మనం సేఫ్ ఉన్నాము, ఇక నెక్స్ట్ పెద్దది వస్తుంది అన్నట్ట. ఇప్పుడు ఆల్ ఎవ్రీబడి ఈస్ లుకింగ్ ఎట్ బీజేపీ. బీజేపీ గవర్నమెంట్ అయితే చేస్తున్నది వాట్ ఎవర్ దర్యాప్తు చేసేది చేస్తున్నది. ఇక పోతరా పోరా అనేది బీజేపీకి తెలియాలి, మనకు అందరికీ ఎరుకైతుంది. అంటే ఏమనిపిస్తుంది అన్న ఇక్కడ పరిపాలన చూసినప్పుడు, ఇక్కడ ప్రజలను చూసినప్పుడు?